हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। సహజంగా దొరికే వాటితో మన పశువుల్లో పాల ఉత్పత్తిని ఎలా పెంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। మా ఛానల్ నుండి వచ్చే ఎలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ఇక పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడం కోసం మన ఇంటిలో నిత్యం దొరికే వస్తువులతో ఇలా ద్వారా మన పశువుల్లో పాలను పెంచగలం। అందుకు మనకు కావాల్సిన పదార్థాలు తోటకూర ఆకు 800 గ్రాములు, పొట్టుతో ఉన్న మినపప్పు 800 గ్రాములు, బియ్యం 1 కేజీ, బియ్యం ప్లేస్ లో మనం గోధుమలు కూడా తీసుకోవచ్చు, బెల్లం 1 కేజీ। ముందుగా మనం తోటకూరని తీసుకొని కాడలన్నీ కట్ చేసి కేవలం ఆకులను మాత్రమే చిన్నగా తరగాలి। ఇప్పుడు మినపప్పును కడిగి పక్కన ఉంచాలి। ఒక బేసిన్ లో ముందుగా తీసుకున్న 1 కేజీ బియ్యాన్ని వేసి అందులోకి మినపప్పును కూడా వేయాలి। మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకును కూడా వేసి సుమారు 2 లేదా 2.5 లీటర్ల నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి। అన్నం బాగా ఉడికాక దాన్ని మనం పశువులకు ఆహారంగా అందించే గిన్నెలో పెట్టి చల్లారనివ్వాలి। 1 లీటర్ నీటిని తీసుకొని దానికి 1 బెల్లం కలిపి కరిగే వరకు తిప్పుతూ ఉండాలి। బెల్లం కరిగాక ఆ బెల్లం నీటిని చల్లార్చిన అన్నంలోకి వడపోసి బాగా కలపాలి। ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం పశువులకు ఆహారంగా పెట్టాలి। ఏ పశువుల్లో అయితే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుందో దానికి మనం ఈ మిశ్రమాన్ని ఆహారంగా పెట్టాలి। ఇలా చేయటం వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది। తోటకూర ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, మరియు 1 కప్పు ఈ యాంటీ ఆక్సిడెంటివ్ విటమిన్ కోసం మీ రోజువారీ అవసరాల్లో 97% తీర్చగలదు। దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివి ఉన్నాయి। ఇవి పాల ఉత్పత్తికి దోహదపడతాయి। మినపప్పులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతంగా ఉంటాయి। బియ్యంలో కూడా కార్బోహైడ్రేట్లు ఎక్కువ శాతం ఉంటాయి, తక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి, కాబట్టి ఆవులకు ఆరోగ్యకరం। ఎండుగడ్డి లేదా గడ్డి వంటి పశుగ్రాసంతో పాటు అన్నం తినిపించాలి। ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి ఆవులకు మేత యొక్క సాధారణ ఆహారం అవసరం। ఇది ఇవాల్టి వీడియో। మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।